ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు థర్టీ ఫైవ్ ఏ రద్దు తర్వాత మారిన టూరిజం భారీగా సాగుతుంది సినిమాలు షూటింగ్లు నడుస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి వ్యాపారాలు వస్తున్నాయి ఈవెన్ సినిమాలు నడుస్తున్నాయి అలాగే దాల్ లేక్ ప్రశాంతంగా ఉంది అక్కడక్కడ ఉద్రిక్త సంఘటనలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది కాశ్మీరీ పండిట్లను కానీ ఇతర అంటే కాశ్మీరేతరులు లేదా కాశ్మీర్ ముస్లిం ఏతరులు ఎవరున్నా సరే వాళ్ళని చంపే ప్రయత్నం జరుగుతుంది కానీ భారత్ అయితే తనదైనటువంటి శైలిలో అక్కడ పని చేసుకుంటూ పోతుంది క్రమక్రమంగా పరిస్థితులు దారికి తెస్తుంది అయితే తాజాగా చూస్తే ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేరుతో ఇప్పటిదాకా అక్కడ సైనిక పరిసర సైనికులు కావలసినటువంటి మౌలిక వస్తువులు రోడ్లు కానీ అలాగే అక్కడ కావలసినటువంటి భవనాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లేదు ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్ల అక్కడ ఉన్నటువంటి భూమి అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వానికి చెందుతుంది అక్కడ లోకల్ ప్రభుత్వాలన్నీ కూడా భారత వ్యతిరేక ప్రభుత్వాలే వచ్చాయి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తరపున ఉన్నప్పుడు కూడా దాంతో అక్కడ భూమి కావాలంటే సైన్యానికి రోడ్లు కావాలంటే అడవుల్లో భూములు మేము ఇవ్వమంటూ తోసిపుచ్చుతూ వచ్చారు ఇప్పుడు అక్కడ సైన్యానికి ఎలా కావాలంటే అట్లా వేసుకోవడానికి అనుగుణమైనటువంటి చట్టం అన్నమాట ఇది పార్లమెంట్లోనే ఈ చట్టం చేసి లైన్లోకి తీసుకొచ్చారు దీంతో ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎట్లయితే కథ నడుస్తుందో రాబోయే రోజుల్లో కాశ్మీర్లో కూడా సైన్యం రోడ్లు సిద్ధమవుతాయి సైన్యానికి సంబంధించినటువంటి సిస్టమ్స్ సిద్ధమవుతాయి అప్పుడు ఇక అవతల వాళ్ళ డ్రామాలకి పలికినట్టు అవుతుంది